हाई फ्रेंड्स वेलकम टू मनी इंटरेस्ट वीडियो कच्चे लाइक शेयर सब्सक्राइब सब्सक्राइब बेल आइकॉन प्रेस आल्लो फर्दर नोटिफिकेशन वीडियो में मैं बैंबू शूट करी इला तैयार ने दी का अल्लम वेलपाय पेस्ट बैंबू शूट्स उप्पु कारम धनियाल पोड़ी पसुपु गरम मसाला जीलकर्र उल्लिपाय मुक्कलु टमाटो मुक्कलु मुंदुगा मनं बैंबू शूट्स क्लीन चेसुकोवाली। बैंबू शूट्स अंटे एवो कादंडी वेदुरु बोंगु मोलकलु इला उंटाई दीनी पैन उन्न लेयर्स अन्नी तीसेसुकोवाली लोपल तेल्लगा उंटुंदी अदी मनं करी चेसुकुंटामु। ఇలా అన్ని తీసేసుకున్న తర్వాత లోపల ఇలా ఉంటుంది। దీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి। జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి। ఇప్పుడు బ్యాంబూ షూట్ ముక్కలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషస్ మగ్గించుకోవాలి। ఈ బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి। ఇట్ని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి టొమాటో ముక్కలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి సిమ్ లోనే। మూత తీసి చూస్తే టొమాటో ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయి। ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రుచి కి సరిపడా ఉప్పు మన స్పైస్ కి తగినంత కారం గరం మసాలా ధనియాల పొడి పసుపు ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి దగ్గరగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి। మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం। ఎంత టేస్టీ అండ్ యమ్మీ అయిన బ్యాంబూ షూట్ కర్రీ రెడీ అయిపోయింది। ఇది వేడివేడి అన్నంలో చాలా టేస్ట్ గా ఉంటుంది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।